ఈ మధ్య మనం చూసినట్టయితే చాలా చర్చెస్ లో జనాలను ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారండి. అంటే పాటలు పెట్టడం గానీ లేదా గిఫ్ట్స్ ఇవ్వడం గానీ, అవుటింగ్స్ కి తీసుకెళ్లడం గానీ చాలా చర్చెస్ చూస్తున్నాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో. మరి దాని ద్వారా పీపుల్ అట్రాక్ట్ అవుతున్నారు, బట్ దేవుళ్ళు ఎందుకు నడవలేకపోతున్నారు? ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఆత్మ సంబంధమైన ఒక విషయాన్ని ఇచ్చి ప్రజలను ఆత్మ సంబంధమైన విషయం మీద ఆకర్షింప చేయలేనప్పుడు భౌతికమైన విషయాలని వాళ్ళ ముందు ఉంచి ఏదో ఒక విధంగా ప్రజలను అట్రాక్ట్ చేసుకుని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తామంట. అంటే మన దగ్గర ఒక స్పిరిచువల్ రీసోర్స్ అనేది ప్రజల ముందు ఇవ్వలేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి కదా, మన ముందు కూర్చోబెట్టుకోవాలి కదా. కనుక వాళ్ళని ఏదో ఒక వస్తువు రూపంలోనో మరొక రూపంలోనో మరొక వాళ్ళని వాళ్ళ మనస్సుకు తగ్గ పథకాలను ఏదో ఒకటి నిర్ణయించుకుని డిసైడ్ చేసుకుని ఓకే వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేటువంటి ఒక విధానాన్ని ఎంపిక చేసుకుని హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నారు. సో దీన్ని పరిశీలించేది, పరీక్షించేది, తీర్పు తీర్చేది దేవుడే. కానీ ప్రజలు లాస్ అవుతారు, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు నష్టపోతారు, ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోకపోతే వాళ్ళ జీవితాలు లాస్ అయిపోతారు, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తులు లాస్ అయిపోతాయి. ఒక సరి అయినటువంటి విధానాన్ని డెవలప్ చేసుకునే ప్రక్రియను తెలుసుకోకపోతే విశ్వాసులు లాస్ అవ్వడం అనేది ఖాయం, విశ్వాసులు భ్రమలోకి వెళ్ళడం ఖాయం. దయచేసి క్రైస్తవులారా, ఇదిగో మన చుట్టూ ఉన్నటువంటి బోధల్ని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చాలా లోతుగా అబ్జర్వ్ చేసుకోండి. మీ జీవితాన్ని, మీ జీవిత భవిష్యత్తుని కట్టగలిగే ఆ బోధ దగ్గర కూర్చోండి, అది మీకు ఎప్పుడు మేలు కలిగేస్తుంది. ఇలాంటి దైవజనుల వల్ల క్రిస్టియానిటీని తప్పుదోవ పట్టించినట్టే కదండి. తప్పుదోవ పట్టించినట్టే అని చెప్పొచ్చు. నేను ఈ మధ్యకాలంలో ఒక బుక్ రాశానని చెప్పాను కదమ్మా, క్రైస్తవ్యంలో భ్రమలు. వాస్తవంగా క్రైస్తవ్యం అనేది వాస్తవాలను ఆలోచింపజేయడానికి ఉంది, వాస్తవాల రూపంలో భ్రమలు వచ్చి చేరిపోయినాయి. అందుకని క్రైస్తవ్యంలో భ్రమలు అనే టైటిల్ పెట్టాను. దాన్ని ఒక ఆయన చాలాసార్లు చదివి అన్నాడు, అయ్యా టోటల్గా క్రిస్టియానిటీయే భ్రమలో ఉంది కదా, మీరు ఇప్పుడు ఇలా రాశారేంటి అన్నాడు. మరొక ఆయన అన్నాడు, టోటల్గా ఎప్పుడో క్రిస్టియానిటీ భ్రమలోకి వెళ్ళిపోయింది, అనవసరంగా మీ వెనకాల తలవక పక్కన పడతారేమో చూసుకున్నారా అన్నాడు. అంటే నేనేమన్నాను అంటే, ఓకే వెళ్ళింది కాబట్టి అవగాహన చేయడానికైతే ప్రయత్నం చేయాలి కదా, ఎవరో ఒకరు చేయాలి కదా. ఒకవేళ దీని నిమిత్తం ఒకవేళ ఎవరైనా తన్నినా తన్నించుకోవాల్సిందే. ఎందుకనంటే ఒక వాస్తవాన్ని మనం ఇస్తున్నప్పుడు మనం తప్పదు, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే మైండ్ లేనప్పుడు తప్పదు వాళ్ళు తిట్టినా తిట్టించుకోవాలి, అంతే కదా. సో నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. కనుక తప్పుదావ పట్టడం అనేది కాదు, ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళిపోయింది. అందరూ చెప్పేది అదే వాక్యం, అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు చక్కగా చెబుతూ ఉన్నారు, కానీ తెలియకుండా ప్రజలను ప్రాక్టీస్ చేయించే విషయంలో బాధ్యత తీసుకోవట్లేదు. అది తప్పుదోవ ఎక్కడ పట్టిందంటే అక్కడ పట్టింది. ప్రజలను ప్రాక్టీస్ చేయించడం అనే దాన్ని అబ్జర్వ్ చేయడంలే, ఎక్కడ చేస్తామో అని వదిలేస్తా ఉన్నాం. కానీ చేయించడం కోసం పౌలు గారు ఏమంటాడంటే, గలతీలకు రాస్తూ ఒక మాట అంటాడు, ప్రసవ వేదన కలుగుతుందంటాడు. దేనికోసం? క్రీస్తు స్వరూపం అనేది డెవలప్ అవ్వడం కోసం. అంటే ప్రాక్టీస్ అనేది చేయించడం అనేది ఎంత ఇంపార్టెంట్గా తీసుకున్నారో చూడండి. మనం చెప్పడం ఒక్కటే తీసుకున్నాం, ప్రాక్టీస్ చేయించడం విషయంలో తీసుకోవడంలా. మరి సేవ అంటే ప్రాక్టీస్ చేయించడమేగా. మన సేవ అంటే ఏమనుకుంటున్నారంటే విశ్వాసులైన ఏదైనా చెప్పడం వరకేనండి, మీరు చెప్పి మీ దాని మీరు చేయడం చేయకపోవడం మానేది కదా. లేదు, రాత్రి పగలు కన్నీరు విడవాల్సిన పరిస్థితి. అందుకని సేవ అంటే ఎంతకుముందు గదగదమంటే వణికేవాళ్ళు సేవలోకి రావడానికమ్మా. ఈ రోజున ఏది బయట సమాజంలో బాగోట్లేదు అనుకుంటే దీనిలోకి చాలా తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. దానివల్ల ఏం జరగదు, కానీ ఒకటి వాళ్ళ లైఫ్ లాస్ అవుద్ది, చాలామంది లైఫ్ని వాళ్ళు నష్టపరుస్తారు, దేవుడికి ఏమి నష్టం అవుద్ది, జీవితాలు నష్టపోతాయి అంతే. అది